హాయ్, వెల్కమ్ టు ఇండివుడ్. బాహుబలి లాంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత ప్రభాస్ అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సాహో అనే మరో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 150 కోట్ల బడ్జెట్తో తెలుగు హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని శ్రద్ధా కపూర్ను హీరోయిన్గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రద్ధా కపూర్ గురించి ఇటీవల రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఈ చిత్రంలో ఆమె డ్యూయల్ రోల్ చేస్తోందంటూ ప్రచారం మొదలైంది. అసలు శ్రద్ధా కపూర్ మీద ఈ రూమర్ ఎలా పుట్టిందో తెలియదు, కానీ ఆమె ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తోందని, అందులో ఒకటి ఫియర్లెస్ రోల్ అని మరొకటి చాలా భయపడే రోల్ అని అంటూ వార్తలు వచ్చాయి. సాహో చిత్రంలో తాను డ్యూయల్ రోల్ చేస్తున్నాననే రూమర్ల మీద ఎదురైన ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధా కపూర్ వివరణ ఇచ్చింది. ఆ వార్తల్లో నిజం లేదని, తాను డ్యూయల్ రోల్ చేయడం లేదని తెలిపారు. తాను సాహో ప్రాజెక్టులో భాగం కావడం సంతోషంగా ఉందని, నా కెరీర్లో చేస్తున్న తొలి మల్టీ లాంగ్వేజ్ మూవీ, ఈ చిత్రంలో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, అలాంటి పాత్ర చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉంది అని శ్రద్ధా కపూర్ తెలిపారు. సినిమాలో సీన్లు తెలుగు హిందీలో చిత్రీకరిస్తున్నారు, దీనివల్ల నేను ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎంజాయ్ చేస్తూ తెలుగు నేర్చుకుంటున్నాను అని శ్రద్ధా కపూర్ తెలిపారు. ప్రస్తుతం సాహో మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఈ విషయాన్ని శ్రద్ధా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడిస్తూ పోస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.